ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలోని 100 రోజులు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఇవాళ విద్యార్థులకు, నిరుద్యోగులకు ఒక పుస్తకాల పంపిణీ చేసి వాళ్ళ జీవితాలకు వాళ్ళ యొక్క పునాదులు వేయడానికి, వాళ్ళకు ఒక భవిష్యత్తు నిర్మించడానికి, వాళ్ళకు విశ్వాసం కల్పించడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా కొట్లాడి తెచ్చుకున్నటువంటి 10 ఏళ్ళుగా వాళ్ళు అనేకమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొని ఒక మనిషిని మనిషిగా చూడనటువంటి ఆనాడు పాలకులు ఇవాళ మనిషి మాట్లాడితే కేసు, మనిషి బయటికి వెళ్తే కేసు, ఒక నియంత పాలనను స్వస్తి పలికి ఇవాళ ప్రజాపాలన ఏర్పాటు చేసుకున్నటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు వాళ్ళ శ్రమ వృధా కాదు, వాళ్ళ పోరాటం వృధా కాదు, వాళ్ళ జీవితానికి బాటలు వేయడానికి ఇవాళ ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన కృషి చేస్తుంది అనడానికి నిదర్శనం. అంటే 100 రోజులలోనే 3 నెలల్లోనే 34,000 ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ భవిష్యత్తుకు పునాది వేసినటువంటి పరిస్థితి ఇవాళ. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నిరుద్యోగులకు అన్ని వేళలా వాళ్ళ యొక్క నిరుద్యోగ నిర్మూలన కోసం ఇవాళ ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది అనడానికి ఇది ఒక నిదర్శనంగా భావిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఉస్మానియా యూనివర్సిటీ లాంటి ఉద్యమ కేంద్రంలో సంవత్సరాల తరబడి ఉద్యోగాల కోసం నిరీక్షణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు మాలాంటి వాళ్ళ ఒక భరోసా ఇవ్వడానికి, వాళ్ళకు ఒక భవిష్యత్తు ఇవ్వడానికి మేము ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇవాళ ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి యోధులు ఎవరైతే ఉండరో, భగత్ సింగ్, రాజుగురు, సుఖదేవుల వర్ధంతి సందర్భంగా కూడా వాళ్ళ స్ఫూర్తిని కూడా తీసుకొని వాళ్ళ ఆశయ సాధనం కోసం కూడా నిరుద్యోగ యువత పాటుపడాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మీరందరూ కూడా నిరుద్యోగులు, విద్యార్థులు, ప్రజాప్రభుత్వంలో, ప్రజాపాలనలో భాగంగా అండి, సమాజంలో భాగంగా అండి. మీ చదువును నిర్లక్ష్యం చేసుకోకుండా మీరు ఒకవైపు ఉద్యోగాల కోసం ప్రిపేర్ చేస్తూనే సమాజ హితంలో, సమాజంలో భాగం కానీ ప్రజాపాలనలో తీసుకొస్తున్నటువంటి కొత్త నిదర్శ కొత్త పథకాలను, కొత్త ఆలోచనలో మీరందరూ కూడా భాగమై ప్రభుత్వం అడుగులో మీరందరూ కూడా భాగం కావాలని కూడా ఈ సందర్భంగా యూనివర్సిటీ వేదిక నుంచి పిలుపునిస్తూ ఉన్నాం. రాబోయే భవిష్యత్ అంతా మనదే. నిరుద్యోగ నిర్మూలన కోసం ఒక బంగారు బాటలు వేస్తూ ఉంది ఈ ప్రజాప్రభుత్వం, ప్రజాపాలనను కూడా కోరుతూ ఇదే స్ఫూర్తి, ఈ 100 రోజుల స్ఫూర్తితోని మనం రాబోయే ఎన్నికలలో కూడా మనం తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ బీఆర్ఎస్, బీజేపీలు ఇవాళ నిరుద్యోగులకు వ్యతిరేకంగా, ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పాలకులను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని కూడా కోరుతా ఉన్నాం. ఇవాళ దేశంలో, ఇవాళ రాష్ట్రంలో, ఇవాళ భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ లాంటి ఒక యోధుడు ఒక శాశ్వతమైన యాత్ర చేసి ఇవాళ నిరుద్యోగుల్ని కదిలించినటువంటి సందర్భం ఉంది. దేశ ఐక్యత కోసం పోరాడుతున్నటువంటి యోధుణ్ణి మనం అందరం కూడా నిలబెట్టి ఈ దగాకోరు మోడీని సాగనంపాల్సిన అవసరం ఉంది. ఈ మోడీ ధనవంతులు ఒక కేడీలాగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ కేడీ, ఇక్కడ కేసీఆర్ ఇద్దరిని తోడు దొంగల్ని తన్ని తరమాల్సి పార్లమెంటు ఎన్నికల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించే బాధ్యత ఈ నిరుద్యోగులే తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మీకోసం ఈ ప్రజాప్రభుత్వం ఉంది, మీకోసం ఈ ప్రజాపాలన ఉంది, మీ భవిష్యత్తు నాంది పలకడానికి, మీ భవిష్యత్తులో బంగారు బాటలు వేయడానికి ఈ ప్రజాపాలన వెన్నంటి ఉంటుంది. ఇవాళ మంత్రులు, ముఖ్యమంత్రులు 24 గంటలు అపర్నిషన్ లేకుండా ఈ ప్రజాహితం కోసం పనిచేస్తూ ఉన్నారనే విషయాన్ని కూడా కోరుతూ, నిరుద్యోగులు, విద్యార్థులు, ప్రజాహితంలో, ప్రజాభాగంలో, ప్రజాపాలనలో మీరందరూ కూడా భాగమై నిరుద్యోగులు, ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి నిరుద్యోగ కల్పనలో మీరందరూ కూడా భాగం కావాలని, మీ చదువుల్ని నిర్లక్ష్యం చేసుకోకుండా ఇవాళ ఉద్యోగాలపై ప్రిపేర్ కావాలని కూడా మనవి చేస్తా ఉన్నాను, వాళ్ళకి పిలుపునిస్తా ఉన్నాను. ఇంకోటి ఏంటన్నా, మనకి అసెంబ్లీ ఎలక్షన్స్ లో 2 లక్షల క్యాలెండర్, జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నారు. ఎటువంటి జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా 30,000 జాబ్స్ ఫిల్ చేస్తామని కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తా ఉంది, దాని మీద ఏమంటారు? ఇప్పుడు ప్రజాప్రభుత్వం 3 నెలలు అవుతుంది, మొదటిసారిగా డిమాండే జాబ్ క్యాలెండరు. జాబ్ క్యాలెండర్ వేసింది, టీఎస్పీఎస్సీ కమిటీని వేసింది, ఒక ప్రక్షాళన తీసుకోబోతుంది, ఇవాళ గ్రూప్ 1 పోస్టులు పెంచబోతుంది, గ్రూప్ 2 పోస్టులు పెంచబోతుంది, ప్రతి ఎగ్జామ్ కూడా ఒక పారదర్శకంగా నిర్వహించడానికి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. గత పాలకులు పరీక్షలంటే ఇవాళ గ్రూప్ 1, గ్రూప్ 2ను గాలికి వదిలేసి పేపర్ లీకేజీలతోనే ఇవాళ నిరుద్యోగ జీవితాన్ని బండారు బట్టబయలు చేసినటువంటి వాళ్ళు ఇవాళ నిరుద్యోగుల జీవితాన్ని నిలబెట్టడానికి ఈ ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది, అందులో ఎలాంటి సందేహం లేదనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ, ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాల కోసం కట్టుబడి ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఇవాళ 3 నెలలు అవుతుంది దాదాపు ఈ ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయింది, కానీ ఎలక్షన్ కోడ్ తీరగానే ఉద్యోగ ప్రక్రియ సాగుతుంది, నిరుద్యోగుల జాతర కొనసాగుతుంది. ఉద్యోగాలకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడమే ఈ ప్రధాన ఈ ప్రభుత్వం ఏకైక లక్ష్యంగా పెట్టుకుందనే విషయాన్ని గుర్తు చేస్తుంది. కానీ ఇప్పుడు చూసుకుంటే జియో నెంబర్ 46 పైన ఎటువంటి స్పందన ఇవ్వలేదు గవర్నమెంట్ అంటాం. ఇప్పుడు జియో నెంబర్ 46 గత పాలకుల పాపం, అది కేసీఆర్ చేసినటువంటి పాపం ఇవాళ మనల్ని వెంటాడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి 46 జీవో విద్యార్థులు, నిరుద్యోగులు
వాళ్ళు చాలా ఉన్నటువంటి భయాందోళనతో ఆందోళనకు గురవుతా ఉన్నారు. వాళ్ళకు ఆలోచన తీసే విధంగా, వాళ్ళకు న్యాయం చేసే దిశగా ప్రజాప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. గతంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, లోకల్ స్థానిక ఉన్నటువంటి అందరూ కూడా వినతిపత్రాలు ఇచ్చారు. దీనిపైన కూడా సుమారాలోచనలు చేస్తూ ఉంది. వాళ్ళకి ఏ రకంగా న్యాయం చేయాలనేది ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఈ ఎన్నికలు కూడా అయిపోగానే వాళ్ళకు ఏదో ఒక న్యాయం చేసే దిశగా ప్రభుత్వం ఉంటుంది. తెలంగాణలో ఏ నిరుద్యోగి కన్నీళ్లు పెట్టదు, ఏ నిరుద్యోగి బతుకు ఆగం కావడానికి వీల్లేదు. ప్రజా ప్రభుత్వం అంటేది ఇది ప్రజల ప్రభుత్వం, ఇది నిరుద్యోగుల ప్రభుత్వం. కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఈ ప్రభుత్వంలో ఏ వర్గాలకు ఏ వ్యవస్థలకు అన్యాయం జరగదు. ఇది మన ప్రజాపాలనలో మీరందరూ కూడా భాగంగా అండి. సమస్య వస్తే మనం ముఖ్యమంత్రి దగ్గరికి, మంత్రుల దగ్గరికి వెళ్ళి మనం కూర్చొని పరిష్కరించుకుందామని కూడా వాళ్ళకి పిలుపునిస్తా ఉన్నాం. వాస్తవంగా ఈరోజు భగత్ సింగ్, షాహిద్, రాజగురు, సుఖ్దేవ్ వారి అమరత్వాన్ని గుర్తు చేసుకుంటూ ఉస్మాన్ యూనివర్సిటీలో వారికి నివాళులర్పించే క్రమంలో నేను క్యాంపస్కి వచ్చాను. ఇది రాజకీయ ప్రోగ్రాం కాదు, కానీ చదవాలిగా ఎన్ని కష్టాలే వచ్చినా చదువులేని భవిత పెద్ద సున్నా. ఏ అమరుల త్యాగాల ఫలితంగా భారత స్వతంత్ర ఉద్యమ ఫలాల్ని మనం అనుభవిస్తూ ఉన్నాము, ఏ త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో వారికి స్మృతి అందజేసే క్రమంలో పుస్తకాలే మన ఆయుధాలు, పుస్తకాలే మన ఆయుధాలు కాబట్టి ఆ పుస్తకాల ఆయుధాలను ఉపయోగించుకొని జ్ఞాన ప్రపంచాన్ని నిర్మించాలి. ఈ జ్ఞాన ప్రపంచమే ప్రపంచంలో మనల్ని గొప్ప ఒక ఛాంపియన్గా, ఒక సూపర్ పవర్గా నిర్మిస్తుందనే ఉద్దేశంతో ఈరోజు ఆ ప్రోగ్రాం తీసుకొచ్చాం. ప్రధానంగా తెలంగాణ అంశాలను పరిచయం చేసే క్రమంలో తెలంగాణ భౌగోళిక అంశాలకు సంబంధించిన పుస్తకాలను ఈరోజు విద్యార్థులకు అందజేస్తాం. ఇది ప్రధానంగా అమరుల త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ భారతదేశ స్వతంత్ర ఉద్యమ ఫలితంగా ఏర్పడిన దేశంగానే తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో అది ఒక చదువుల దేశంగా, ఒక చదువుల రాష్ట్రంగా ఉండాలని మేము కోరుకున్నాం. భవిష్యత్తులో కూడా గ్రంథాలయ అభివృద్ధి వైపు ఒక పెద్ద సుదీర్ఘమైన ప్రణాళిక ఉంది. ప్రతి ఇంటికి పుస్తకాలు చేరే విధంగా, ప్రతి ఇంటిలోని మనిషి గ్రంథాలయానికి వచ్చే విధంగా మేము కొన్ని ప్లాన్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తు తెలంగాణ ఏదైతుందో అది చదువుల తెలంగాణ, జ్ఞాన తెలంగాణ మలిచే క్రమంలో మా కృషిని మేము కొనసాగిస్తాం. ఇట్లా సార్, గత ప్రభుత్వాలు కూడా నిరుద్యోగుల పక్షాన చాలా లోటుపాట్లు అయితే చేసింది, అంటే పేపర్ లీకేజ్ కానీ ఇంకా వేరే వేరే చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏ విధంగా తీసుకోబోతోంది? ఈ ఇప్పుడైతే ఎగ్జామ్స్ అంటే గ్రూప్స్ కానీ, ఎగ్జామ్ షెడ్యూల్స్ కానీ వీటికి పైన అంటే వాస్తవంగా మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం. ఎందుకు ప్రత్యేక రాష్ట్రం అంటే ఇది ముల్కీ ఉద్యోగ పునాదుల మీద ఏర్పడిన రాష్ట్రం. ముల్కీ ఉద్యమం అంటే ఉద్యోగాల ఉద్యమం. కాబట్టి ఉద్యోగాలు ఏర్పడకుండా తెలంగాణ ఏర్పడడంలో అర్ధరహితం. కాబట్టి దశాబ్ద కాలంగా అనేక ఉద్యోగ అవకాశాలప్పుడు కూడా గత పాలక వర్గాలు పూర్తిగా నెగ్లెక్ట్ చేశాయి. మేము దాన్ని గమనించాం. ఏదైతే పిఆర్సీ పేర్ యూజన్ కమిటీ లేదా బిస్వాల్ కమిటీ 194,000 ఉద్యోగాల ఖాళీలను ప్రకటించింది, వాటి ఆధారంగానే 200,000 ఉద్యోగాలను మేము భవిష్యత్తులో నిర్మించబోతా ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలను అందరికీ అందజేసే క్రమంలో, అరులకు అందజేసే క్రమంలో ఇస్తూనే స్కిల్స్ యూనివర్సిటీ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నాం. కానీ ఈ ప్రపంచం అంతా కూడా హ్యూమన్ స్కిల్స్ని ఉపయోగించి క్వాలిటీ ఆఫ్ లైఫ్, గుణాత్మకమైన జీవితానికి వైపు తీసుకుపోతా ఉన్నది. కాబట్టి ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని మేము పూర్తి చేస్తూనే మరొకవైపు నైపుణ్యాలను యువతలో ప్రోత్సహించి ఆ నైపుణ్య ఆధారితగా యువతకి మేము ఎక్కువగా ఉపాధి అవకాశాల దిశగా పోతున్నాం. భవిష్యత్తులో మా ఆచరణ ఏదైతుందో, తెలంగాణ సమాజం పట్ల, తెలంగాణ ప్రజల పట్ల మాకున్న కమిట్మెంట్ ఏదైతుందో అది మీరు అందరూ చూడబోతా ఉన్నారు. కాబట్టి మీ ద్వారా ఏ ఒక మంచి ఆలోచన కోసం నాతోటి మీరు మాట్లాడించే ప్రయత్నం చేశారో నేను విద్యార్థులకు, నిరుద్యోగులకి, యువతకు ప్రధాన విజ్ఞప్తి చేస్తున్నాను. రాబోయే తెలంగాణ, రాబోయే భారతదేశము మన ఆశయాలకు అనుగుణంగా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆ దిశగా మా కృషి ఉంటుందని మేము తెలియజేస్తా ఉన్నాం.